హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా ఇవాళ వీడియోలో థ్రెప్టిన్ బిస్కెట్స్ గురించి తెలుసుకుందాము వీళ్ళు ఇవి హై ప్రోటీన్ బిస్కెట్స్ అండి థ్రెప్టిన్ వాళ్ళవి సో వీటిని డిస్కెట్స్ అంటారు చాలామందికి థ్రెప్టిన్ బిస్కెట్స్ గురించి తెలిసే ఉంటుంది కానీ ఇవి ఎలా యూజ్ చేయాలి ఎన్ని తినాలి వీటి వల్ల ఉపయోగాలు ఏంటి చిన్నపిల్లలు తినచ్చా లేదా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి సో అవ అవన్నీ ఈ వీడియోలో కవర్ చేసుకుందాం మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో ఇవాళ టాపిక్లోకి ఎంటర్ అవుదాం అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి థ్రెప్టీన్ బిస్కెట్స్ అండి ఇవి వచ్చేసి హై ప్రోటీన్ అనమాట హై ప్రోటీన్ సప్లిమెంట్స్ బేసిక్గా మనకి చాలామందికి సరిగ్గా ఫుడ్ తీసుకోరు కదా సో చాలా డెఫిషియన్సీ ఉంటుంది న్యూట్రియన్ డెఫిషియన్సీ ఉంటుంది సో వాటి వల్ల మనము ఫుడ్ సరిగా తీసుకొని వాళ్ళు డైట్ సరిగా ఫాలో అవ్వని వాళ్ళు చిన్నపిల్లలైనా సరే మరీ వన్ ఇయర్ కాదండి కొంచెం ఎబో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా ఒక్కోసారి సరిగ్గా ఫుడ్ తిన్నారు కదా స్కిప్ ఈటర్స్ అంటారు వాళ్ళందరికీ బిస్కెట్స్ చాలా యూస్ అవుతాయి సో వీటిలో మెయిన్గా వచ్చేసి ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఇక్కడ మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి కెసిన్ అనమాట అది వచ్చేసి మెయిన్ ప్రోటీన్ అంటారు కెసిన్ని అది ఒక హండ్రెడ్ గ్రామ్స్కి అయితే థర్టీ గ్రామ్స్ కాంపోజిషన్ ఉంటుంది దీనిలో అది చాలా యూస్ఫుల్ బాడీకి ఒకవేళ మీరు ఇట్లా బిస్కెట్స్ కాకుండా ప్రోటీన్ వేరే ఫామ్లో తినాలి అని అనుకుంటే మాత్రం ఎగ్ వైట్స్ ప్రిఫరబుల్ అండి ఎగ్ లోపలిది తినకుండా ఓన్లీ ఎగ్ వైట్స్ తిన్నారంటే ఈ కెసిన్ దాంట్లో కూడా యూజ్ లభిస్తుంది సో బేసిక్గా ఇవి ఎక్కువ ప్రోటీన్ అనేది మనకి మిల్క్ ప్రోడక్ట్స్లో డైరీస్లో ఫిష్ మీట్లో ఉంటుంది కదా అలా కాకుండా వెజిటేరియన్స్కి మంచి ఆప్షన్ వచ్చేసి థ్రెప్టీన్ బిస్కెట్స్ అనమాట అండ్ ఇవి రోజుకి ఎన్ని తినాలనేసి చాలామందికి డౌట్ ఉంటుంది సో ఏవైనా స్టార్ట్ చేసేటప్పుడు వన్ ఆర్ టూ బిస్కెట్సే స్టార్ట్ చేయాలండి అంటే మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే తినాలి అవి కూడా స్లోగా ఇంక్రీజ్ చేసుకొని త్రీ టు ఫోర్ తినచ్చు పర్ డే అంతకుమించి తినకూడదు ఎందుకంటే ఎక్కువ తిన్నా కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో జస్ట్ వన్ వన్ టూ బిస్కెట్స్ లేదా ఫోర్ బిస్కెట్స్ వరకు తినచ్చు పర్ డే మ్యాక్సిమమ్ అది కూడా మీల్ ఆఫ్టర్ మీల్ అంటారు కాబట్టి సో మార్నింగ్ కానీ మార్నింగ్ ఈవినింగ్ ఈ టూ టైమ్సే తీసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ త్రిప్టిన్ బిస్కెట్స్ బేబీస్కి ఇవ్వచ్చా అనంటే మెయిన్లీ వన్ ఇయర్ ప్లస్ వాళ్ళకి ఇవ్వచ్చు వన్ ఇయర్ ప్లస్ వాళ్ళకి కూడా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి డైరెక్ట్గా ఇవ్వకుండా లిక్విడ్ ఫార్మాట్లో అంటే మిల్క్లో కానీ వాటర్లో కానీ కలిపి ఇవ్వచ్చు ఇక్కడ మీకు ఓపెన్ చేశాక ఇట్లుంటాయన్నమాట సో ఇక్కడ చాలా రోల్స్ ఉంటాయి అండ్ రోల్స్ కూడా బిస్కెట్స్ అన్నీ ర్యాప్ చేసి ఉంటుంది ఇది పెద్ద పెద్ద బాక్స్ అండి అందుకని త్రెప్ట్టిన వాళ్ళు ఏదో అది ఇచ్చారు ఒకటి చిన్న డబ్బా ఇక్కడ ఓపెన్ చేస్తే చూసారు బిస్కెట్స్ ఇలా ఉంటాయి అన్నమాట అండ్ ఇవి ఈ బిస్కెట్స్ తినడం వల్ల ఒకటైతే ఎక్కువ థర్స్టీ ఎక్కువ దాహం వేస్తుందండి అంటే మనము దీంట్లో ఉండే కెసిన్ కారణంగా మనము బిస్కెట్స్ తిన్న వెంటనే బాగా దాహం వేస్తుంది సో వాటర్ ఎక్కువ తాగుతాము దానివల్ల నష్టమే లేదు మంచిదే అండ్ ఆల్సో ఇది దీనిలో ఇంగ్రీడియంట్స్ చూస్తే సుక్రోజ్ కంటెంట్ ఉంటుందండి సుక్రోజ్ అంటే షుగర్ షుగర్లో ఇంకొక అనదర్ ఫామ్ సో అది ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి అండ్ ఆల్సో ఇది పెద్దవాళ్ళకి కూడా ఇవ్వచ్చు కొంచెం ఎల్డర్లీ పీపుల్కి దీనిలో విటమిన్ బి ట్వెల్వ్ ఉంటుంది రిబోఫ్లోవిన్ థయామిన్ అనేది అవి చాలా ఇంపార్టెంట్ సెల్ గ్రోకి టిష్యూ గ్రోత్కి సో అవన్నీ ఇది ఇందులో పుష్కలంగా లభిస్తాయి అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో త్రెప్టిన్ బిస్కెట్స్ గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్